హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. ఓకే, దీనిలో క్వశ్చన్ ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో గంజాం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందినటువంటి గిరిజనులు ఎవరి నాయకత్వంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4, రాధాకృష్ణ దండసేనుడు. వీరి యొక్క నాయకత్వంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రదేశంలోని చేనేత పరిశ్రమను దెబ్బతీయడానికి మరమగ్గాలపై బ్రిటిష్ వారు విధించిన పన్ను ఏమిటి? అదేంటంటే ఆప్షన్ 1, మొతూర్ప అనేటటువంటి పన్నును విధించారు మరమగ్గాలపై. నెక్స్ట్ వన్, తిరుపతి వెంకట కవులు వీరేంటంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్ల పిల్ల వెంకట శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్బర్ట్ బిల్ వివాదం, ఇది 1883 జరిగింది. అయితే ఈ విషయంలో బ్రిటిష్ వారు సంప్రదించినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, రాజా గణపతిరావు. నెక్స్ట్ క్వశ్చన్, 1882 మచిలీపట్నంలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, కోకా వెంకటరత్నం గారు స్థాపించారు. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో సరి అయినటువంటివి ఏమిటి? ఆన్సర్ అభినవ తిక్కన, తుమ్మ సీతారామమూర్తి చౌదరి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గద్య తిక్కన, దీన్ని కందుకూరి వీరేశలింగం గారు రచించారు. ఈ రెండు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రెండు ఆప్షన్స్ కూడా ఏంటంటే సరి అయినటువంటి ఆప్షన్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కుల వ్యవస్థ నుండి ఉత్పన్నమైనటువంటి సాంఘిక అసమానత రాజకీయంగా ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరసించినటువంటి మాలపల్లి నవలను రచించింది ఎవరు? ఆన్సర్ మాలపల్లి నవలను రచించింది ఎవరంటే ఆప్షన్ 1, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించారు. ఓకే, ఉన్నవ లక్ష్మీనారాయణ వీరేంటంటే గాంధేయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర యోధుడిగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడిగా విశేషమైనటువంటి కీర్తి పొంది సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసినటువంటి ప్రముఖ న్యాయవాది. ఆయన నవల అయినటువంటి మాలపల్లి ఇదేంటంటే తెలుగు సాహితీ చరిత్రలోను సామాజిక దృక్పథంలోనూ ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర ఉద్యమ కాలంలో ఏ పత్రికలో వ్రాసినటువంటి వ్యాసాల కారణంగా గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, స్వరాజ్య. ఓకే, ఆప్షన్ 2, స్వరాజ్య అనే పత్రికలో వ్రాసినటువంటి వ్యాసాల కారణంగా. నెక్స్ట్ క్వశ్చన్, 1934 విజయవాడలో ఏర్పాటు చేయబడినటువంటి సోషలిస్టు పార్టీ ఆంధ్ర శాఖకు అధ్యక్షుడెవరు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, దర్శి చెంచయ్య. దర్శి చెంచయ్య గారు. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించినటువంటి సూత పురాణం కావ్య రచయిత ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 4 త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆప్షన్ 4 త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఓకే, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వీరు ఏంటంటే న్యాయవాది మరియు ప్రముఖ హేతువాద రచయిత, సంఘ సంస్కర్త, ప్రసిద్ధ కవిరాజుగా పిలువబడేటటువంటి అతను హేతువాదం మరియు మానవతావాదం తెలుగు కవిత్వం మరియు సాహిత్యాలలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి గారు 1887 జనవరి 15వ తేదీన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1936 నుంచి 1960 వరకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. ఆప్షన్ 3 గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ కళాఖండం సిద్ధార్థుని రాగోదయం యొక్క చిత్రకారుడెవరు? ఓకే, సిద్ధార్థుని రాగోదయం యొక్క చిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 దామెర్ల రామారావు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వారిలో ఎవరు బహిర్గతం చేసినటువంటి దేవులపల్లి శాసనం ద్వారా విజయనగర సాలువ వంశం విశేషాలు తెలిసాయి? ఆన్సర్ ఆప్షన్ 2 జయంతి రామయ్య. వీరు బహిర్గతం చేసినటువంటి దేవులపల్లి శాసనం ద్వారా విజయనగర సాలువ వంశం యొక్క విశేషాలు అనేవి మనకు తెలిసాయి. నెక్స్ట్ క్వశ్చన్, కందుకూరి వీరేశలింగం తన మిత్రుని వద్ద లభించినటువంటి ఎవరి ఉపన్యాస సంపుటిని చదవడం ద్వారా సంఘ సంస్కరణ పట్ల ఆకర్షితుడయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 కేశవ చంద్రసేన్. వద్ద లభించినటువంటి ఉపన్యాస సంపుటిని వీరు చదవడం ద్వారా, కందుకూరి వీరేశలింగం గారు చదవడం ద్వారా సంఘ సంస్కరణ పట్ల వీరు ఆకర్షితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణదేవిపేట సమీపంలోని తాండవ నది ఒడ్డున అల్లూరి సీతారామరాజు నెలకొల్పిన ఆశ్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీరామ విజయనగరం. అనేటటువంటి ఆశ్రమాన్ని వీరు నెలకొల్పారు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని స్వరాజ్య లక్ష్మీ పెండ్లిగా భావించిందెవరు? ఈ విధంగా భావించినటువంటి వారు ఎవరంటే బసవరాజు అప్పారావు గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మద్రాస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధిస్తూ ఎప్పుడు శాసనాన్ని చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 1949 సెప్టెంబర్లో. నెక్స్ట్ క్వశ్చన్, 1939 జనవరి 15వ తేదీన ప్రకటించబడినటువంటి బ్రహ్మయ్య అవార్డు, ఓకే బ్రహ్మయ్య అవార్డు ఈ కింది దానిలో సంబంధం కలిగి ఉంది ఎవరు? దేనికి బ్రహ్మయ్య అవార్డు అనేది సంబంధం కలిగి ఉంది దేనికి? ఆన్సర్ ఆప్షన్ 2 కలుకోవ సత్యాగ్రహానికి సంబంధం అనేది కలిగి ఉంది బ్రహ్మయ్య అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, 1911లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నిజాం రాష్ట్రంలోని తెలుగు జిల్లాలు మరియు మధ్య రాష్ట్రాలు, ఒడిశాలోని తెలుగు ప్రాంతాలతో సమైక్యాంధ్ర దేశ పటాన్ని రూపొందించిందెవరు? ఓకే, 1911లో మళ్ళీ చెప్తున్నాను, 1911లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నిజాం రాష్ట్రంలోని తెలుగు జిల్లాలు మరియు మధ్య రాష్ట్రాలు, ఒడిశాలోని తెలుగు ప్రాంతాలతో సమైక్యాంధ్ర దేశ పటాన్ని రూపొందించిందెవరు? ఆన్సర్ ఉన్నవ లక్ష్మీనారాయణ, ఇంకా జొన్న విత్తుల గురునాథం గారు, ఈ ఇద్దరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, రాజమండ్రి నుండి ఆంధ్ర కేసరి పత్రికను నడిపిందెవరు? ఆన్సర్ చిలుకూరి వీరభద్రరావు గారు.
చిలుకూరి వీరభద్రరావు గారు. ఓకే, చిలుకూరి వీరభద్రరావు గారు, వీరేంటంటే పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసినటువంటి ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని రేలంగి గ్రామంలో 1872లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్రదేశాభిమాని, విభుద రంజని, ఇంకా ఆంధ్రకేసరి, ఇంకా సత్యవాది లాంటి పలు పత్రికలకు, అంటే ఈ పలు పత్రికలలో కూడా వీరు పనిచేశారు. ఓకే, వీరు 1990 నుంచి 1912 ఈ మధ్యకాలంలో చెన్నైలో ఉండి 5 సంపుటాల ఆంధ్రుల చరిత్రను వీరు రచించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1906లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడినటువంటి విజ్ఞాన చంద్రికా మండలి, చిలుకూరి వీరభద్రరావు రచించినటువంటి ఆంధ్రుల చరిత్ర గ్రంథ ద్వితీయ భాగాన్ని ఎప్పుడు ప్రచురించింది? ఓకే, 1906లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడినటువంటి విజ్ఞాన చంద్రికా మండలి, చిలుకూరి వీరభద్రరావు గారు రచించినటువంటి ఆంధ్రుల చరిత్ర గ్రంథ ద్వితీయ భాగాన్ని ఎప్పుడు ప్రచురించింది? ఆన్సర్, దీన్ని 1912 ప్రచురించడం జరిగింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.